పాత చరిత్ర మర్చిపోలేక ఎన్టీ రామారావు గారి బిడ్డల మీద, భువనేశ్వరమ్మ మీద, బ్రాహ్మణి తల్లి కూతురు పాప మీద, అసలు మాట్లాడడానికి అసలు నీకు ఎవడిచ్చాడు అర్హత రోజా? ఎన్టీ రామారావు కుటుంబం అంటేనే మచ్చలేని ఒక మంచి కుటుంబం, అన్నగారి కుటుంబం, ఒక ఆదర్శమైన కుటుంబం. నిజాయితీకి ఒకటే కాదు, వారి సాంప్రదాయాలకి, సమిష్టి కుటుంబాలకి ఒక రోల్ మోడల్ అంటే మా భువనేశ్వరమ్మ. అహంకారం లేని వ్యక్తి ఏనాడు రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో చక్కని గృహిణిగా ఉన్నటువంటి మా భువనేశ్వరం మీద, రోజా మా బ్రాహ్మణి ఎన్టీ రామారావు మనవరాలు, నిప్పులాంటి బాలయ్యబాబు గారి కూతురు, మా యువ నాయకుడు లోకేష్ గారి సతీమణి మీద ఇష్టాసారంగా అది ఇది వాడు వీడు అని మాట్లాడింది. నేను ఎవడైతే రోజా నీ బతుకు ఎవడికి తెలదో, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, నీ బతుకు బయలుపెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. నడుస్తున్నాను 98 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు? నేను అక్కడే ఉన్నాను ఆవేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనసు కావు. అప్పుడు యాక్టరే, ఎవరితో వచ్చావు చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? ఇప్పలేక కాదు, నాకు ఆడపిల్లన్నారు, నాకు ఆడ సీన్ అంటే గౌరవించాను. రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈవేళ ఇష్టాసారంగా ఎన్టీ రామారావు కుటుంబం మీద వాడు వీడు అది ఇది మాట్లాడతావా? నీ బతుకేమిటి? ఎన్ని భూ ఫిల్మ్ తీయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు? ఎన్ని లాడ్జీల్లో పడుకున్నావు? ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు? ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు? నీ బతుకు ఒక బజారు బతుకు, ఒక బజారు మనిషివి, ఒక బజారు అయ్యి నువ్వు, నువ్వేమో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు కుటుంబం మీద మాట్లాడతావా? జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా. నీ అదృష్టం అని మంత్రి అయిపోయినావు. నువ్వేమో కనీసం మర్యాద లేకుండా, సాంప్రదాయం లేకుండా అసెంబ్లీలో నీ ఇష్టం వచ్చిన మైక్ ఉందని ఆ పనికి మాలో జగన్ ముఖ్యమంత్రి నేను మద్దతు ఇస్తుంటే, ఒక సాంప్రదాయాలు నీతి నిజాయితీ ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి నేను సపోర్ట్ చేస్తుంటే, ఖబర్దార్ రోజా, నీ బ్లూ ఫిల్మ్ నేను పైకి తీసామనుకుంటే నీ భర్త అక్కడ తెలుసు నాకు ఆత్మహత్య చేసుకుంటాను, నీ కుటుంబమే నాశనం అవుతుంది. ఒక టీగా, ఒక ఆడపిల్లగా గౌరవిస్తూ ఉంటే నీ బతుకులు, నీ జాతకాలు, నువ్వు నల్గొండలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావో నాకు తెలీదా? రాత్రి నువ్వు బద్దీ దర్శనంకి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు నాకు తెలీదా? అప్పుడు మా పార్టీ దానికి కావు నువ్వు. నువ్వు బద్దీలు వచ్చావు మా ఎలక్షన్కి, ఎందుకు వచ్చావు? ఏ ప్యాకేజ్ వచ్చావు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ అంటావు కదా, చెప్పు. నువ్వు బద్వేల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వకుండా అక్కడ వేరే చనిపోతే విజయం ఎలక్షన్స్కి నువ్వు ప్రచారం వచ్చావా లేదా? నేను ఎక్కడ ఇన్ఛార్జ్గా, అప్పుడు ఏ రాజ్యంలో పడుకున్నావు నువ్వు? ఏ గెస్ట్ హౌస్లో నువ్వు కాపురం చేసావు? చెప్పు రోజా. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి, మా పార్టీకి. నువ్వు మా పార్టీ 2006లో 2007లో జాయిన్ అయినావు నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? ఏ కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? అంచేత నోరు సంబంధించుకొని మాట్లాడు. నోరా నేను పరిశుద్ధ తాటి పెట్టాను, ఇది పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు మా అమ్మ మీద, మా తల్లి మీద. భువనేశ్వరమే కాదు, పొలందేశ్వరం బీజేపీ ఉన్నారు, ఏం చక్కగా మాట్లాడుతుంది, మా పార్టీ కాకపోవచ్చు. ఆ కుటుంబం గౌరవం అది. బాలయ్యబాబు ఎంత సంస్కృతంతో మాట్లాడతాడు, హరికృష్ణుడు ఎంత చక్కగా మాట్లాడతారు. అలాంటి కుటుంబంలో మా బ్రాహ్మణి తల్లి ఎంత చక్కగా నిన్నా మొన్న ఎంత చక్కని గౌరవంతో మాట్లాడుతున్నారు. కనీసం ఆ గౌరవానికైనా చిగ్గులేదు. సినీ రంగంలో వచ్చావు నువ్వు, సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనాన్ని చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకెవడిచ్చాడు? బజార్దా నువ్వు, రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు? ఇలా చెప్పాను కదా ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు. ఆఖరికి బస్ ట్రిప్ డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? పది లేవా? జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు మాకు తెలదా? జబర్దస్త్నా ఈ బతుకు, ఒక బజార్ బతుకు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు, మంత్రి అయితే నువ్వు బజార్దాన్ని కాకపోతావా? నువ్వు పోలం దగ్గర ఎంపీ అయినారు బందిపోటు అని చేత క్షమాపణ చెప్పు రోజా. లేకపోతే నేను మగ నీకు అక్క ఒక ఆడపిల్లగా నిన్ను నోరులో కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎన్టీ చంద్రబాబు గారి కుటుంబానికి, అన్నగారి కుటుంబానికి తప్పైంది, నోరు జాలనని క్షమాపణ చెప్పకపోతే
నీకు ఏ గుణపాఠం చేయాలో 6 మాసాలు రోజా నీ బ్రతికేటో చూపిస్తాను. నీ బ్లూ ఫిల్మ్లన్నీ కూడా ఊరు ఊరు వేసి నేను చూపిస్తాను. నాకు ఉన్నాయి, గౌరవంతో మాట్లాడాను. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినందుకు కనీసం ముఖ్యమంత్రి సాంప్రదాయం ఉందండి. ఈ దిక్కుమాలి ముఖ్యమంత్రికి దాసిగారు కొడుకు అని చెప్పుకుంటాడు, కంట్రోల్ చేయలేదు చెప్పాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా సాంప్రదాయాలు పాటించాలి కదా. ఆ 5 కోట్ల జనాభాకి ప్రార్థించి వస్తున్న ఈ అవినీతి పరుడు, ఈ క్రిమినల్, హే రోజు ఆగు. అదే చంద్రబాబు అయితే మమ్మల్ని సస్పెండ్ చేసాం, మమ్మల్ని పై పంపిణీ చేసాను. ఇదే మా ఇంటర్ అయితే మమ్మల్ని తిట్టాం. అది మా పార్టీ మా నాయకుడి తరక గౌరవ సాంప్రదాయం. ఆ దిక్కుమాలుడు దిగజారుడు ముఖ్యమంత్రి ఉండబట్టి దిగజారిపోయి నీ చేత పేలాపను పెరిస్తే నువ్వు గుడ్లిపి గెంతున్నావు బజార్దారి వేరు తెలుసు నాకు. ఒకసారి చెప్పాను నువ్వు ఈ బజార్ తరగ అంతా కూడా ఏదో అరే అని మాట్లాడు నా మీద, ఏం పర్లేదు అని చేత 24 అవర్స్ రోజా క్షమాపణ చెప్పు. ఇప్పుడు ముందుగా పొరపడేందని లేకపోతే నీ ఫిల్మ్స్ అన్నీ కూడా దాచి ఉంచాం, నీ బతుకంతా బజార్లో పెడతాం, పెట్టి భారతదేశంలో తెలుగు వాళ్ళని సిగ్గుపడే విధంగా నువ్వు మంట కలిపినటువంటి పరుగు ప్రతి తీసినకో నువ్వు సిగ్గుపడే పరిస్థితి, నువ్వు మీ ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది, తక్షణం క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తాను తప్పు చేసి ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాధారాలతో అరెస్ట్ అయి జైల్లో కూర్చొని తానేదో త్యాగం చేసినట్టు, తననేదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈరోజు జైల్లో ఆయన నిరాహార దీక్ష చేయటం, బయట ఆయన భార్య చేయటం చూస్తే మహాత్మా గాంధీ గారిని అవమానిస్తున్నారు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా ఈ దేశ ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారు, ఎన్నో పోరాటాలని అహింసా మార్గంలో చేశారు. కానీ చంద్రబాబు నాయుడు జీవితమే హింసా మార్గం. పిల్లనిచ్చిన తండ్రి లాంటి ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు. ఆ తర్వాత వంగవీటి రంగాగారి విషయం మీకు తెలుసు. అలా చెప్పుకుంటూ పోతే ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఎలా వేధించారో మనకు తెలుసు. హింసా మార్గంలో వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఈరోజు నిరాహార దీక్ష చేయటం అనేది ఎక్కడా సింపతి రాలేదు, ఇంకా అసహించుకుంటున్నారు. అండ్ మొన్న మీరు చూశారు ఏ విధంగా పల్లాలు కొట్టడం, అలాగే విజిల్స్ వేయటం, చిల్లర చేష్టలు చేశారు. నిజంగా మాకు 1 కోటికి పైగా సభ్యత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అని లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు. మరి ఆ 1 కోటి మంది ఎక్కడికి వెళ్ళారు? నిజంగా చంద్రబాబు నాయుడుకి అన్యాయం జరుగుంటే, ఆయన అక్రమంగా అరెస్ట్ చేసుంటే ఆ 1 కోటి మంది రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసన తెలియజేయలేదని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. కాబట్టి మీరు మీ రాజకీయ ఉనికి కోసం ఈరోజు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే ప్రజలెవరు కూడా మీరు చేస్తున్న ఈ చిల్లర చేష్టల్లో కానీ ఈ దొంగ చేసే దీక్షని దొంగ దీక్ష అంటారు. చంద్రబాబు నాయుడు చేసే దొంగ దీక్షని ఈరోజు ప్రజలు ఎవరు స్వాగతించలేదు అని కూడా తెలియజేసుకుంటూ, మహాత్మా గాంధీని అవమానించే విధంగా ఈరోజు చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ అన్నారని ఇప్పుడే ఒక విలేకరి గారు అడిగారు, 15 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు అని. ఈరోజు 15 సీట్లకి జనసేన క్యాండిడేట్లు పెట్టుకోవడం ఎనకైనా క్యాండిడేట్లు ఉన్నారా? 175 క్యాండిడేట్లు రెడీగా ఉన్న పార్టీ ఏ టైంలో అయినా కూడా ఎన్నికలకి సింగిల్గా వెళ్లే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జనసేనకి పోటీ చేయాలంటే తెలుగుదేశం కావాలి, తెలుగుదేశంకి పోటీ చేయాలంటే జనసేన కావాలి. ఈ సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప ఇంకేమీ రాదనేది తెలుగుదేశం జనసేన తెలుసుకోవాలి. ఈరోజు జగన్ పక్కన జనం ఉన్నారు. జగన్ గారు పాదయాత్రలో ఏమిచ్చారో ప్రతి వాగ్దాన్ని నెరవేర్చడమే కాకుండా ఈరోజు చెప్పనివి కూడా అనేకం. జగనన్న సురక్ష లాంటిది, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటిది ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వటమే కాకుండా తానిచ్చిన వాగ్దానాల్లో 98% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ కావాలి అని 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారన్న సంగతి అందరూ తెలుసుకోవాలి. పవిత్ర భారతదేశంలో మహిళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిది ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉన్న ఒక మహిళని ఇంత పచ్చి బూతులు మాట్లాడుతున్నారు అంటే వారి ధైర్యం ఏంటి, వారి సంస్కారం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం ఏంటో ఒకసారి అందరూ కూడా తెలుసుకోవాలి. ఖచ్చితంగా
విమెన్ మోడెస్టీకి అభ్యంతరం తెలిపే విధంగా, మహిళని అవమానించే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మహిళ ఎదగాలి అంటే ఆ ఎదిగే మహిళని, ఆ ఎంపవర్డ్ ఉమెన్ని చూసి జలసీతో వచ్చి మాటలు మాట్లాడి వారి యొక్క క్యారెక్టర్ని అసోసియేట్ చేసేలాగా, వాళ్ళు వారి యొక్క ఫీల్డ్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే విధంగా మానసికంగా వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే చట్టం ఊరుకోదు అని చట్టం కూడా తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలాంటి అవమానాలు లేకుండా స్వతంత్రంగా హ్యాపీగా మహిళలు వారు కోరుకున్న విభాగాల్లో, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, పాలిటిక్స్లో కానీ, సినిమాలో కానీ గౌరవంగా బ్రతికే విధంగా న్యాయస్థానాలు తీర్పు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.